పోలీసులు అణచివేస్తున్నారని ఇటువంటి చర్య మంచిది కాదని పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న సిపిఐ నేతలను అరెస్ట్ చేయడం ఏమిటని సిపిఐ ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీ బొమ్మ దగ్గర ధర్నా నిర్వహించారు ఉద్యమాలను అణచివేసి ప్రభుత్వాలు కూలిపోతాయని సిపిఐ కార్యదర్శి దామాంకయ్య రామరాజు సుధాకర్ తదితరులు హాజరయ్యారు ప్రత్యేక హోదా ఇస్తామంది తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అన్నారు కానీ ఇక్కడ ఇటువంటి నిధులు తగినంత నిధులు సమకూర్చకుండా నిర్వాసితులకి అక్కడ వాళ్ళకి ఏవ నిధులు ఇవ్వమని చెప్పేసి ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఒక పనికి పాలిన పూత పూసింది ఇక్కడ బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకులు ఆల్ ఇండియా నాయకులు ఏం చెప్తారో ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళే ఆలోచించుకోవాలా జాతీయ ప్రాజెక్ట్ అంటే అక్కడ పునరావాసం ఏర్పాటుకు వాళ్ళకి నష్టపరిహారాలు కట్టేయడం పోలవరం ప్రాజెక్టు నిధులు ఈనాటి ధరలకి ఎంత ఖర్చు అయితే అంత ఇవ్వడం న్యాయమైంది సమ్మతమైంది ఎక్కడైనా జరిగేటువంటిది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి వైఖరి లేదు అందువల్ల అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి అఖిల పక్షంతో పోలవరం పైన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి ప్రధానమంత్రికి అందరం కలిసిపోయి ఒత్తిడి చేస్తాం పార్లమెంటులో మీరు చెప్పిన హామీలు అమలు జరపాలి దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కొళాయిల కాడ ఆడవాళ్ళు తగాదాలు వేసుకుంటుంటారు నీళ్ళ కాడ ఆ రకమైన చిన్న చిన్న విషయాలకు పోట్లాడుకుంటుంటారు నరేంద్ర మోడీకి నేను దగ్గర కావాలా నువ్వు దగ్గర కావాలా అని జగన్మోహన్ రెడ్డి కేసులు తప్పించుకోవడానికి ఈయన లోపమేదో చంద్రబాబు నాయుడు ఇంతకంటే కేసులు వేలే రుజువయ్యే కేసులు కాదు అందువల్ల కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని కాకబెట్టడానికి చూస్తున్నారు వాస్తవాలను చెప్పడానికి పరిశీలించడానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వెళితే నాలుగు జిల్లాలోళ్ళు తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణా గుంటూరు జిల్లా పార్టీ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ ఇంకా మా ఇళ్ళకంతా కూడా రాత్రి 12 గంటలకి 11 గంటలకు నోటీస్ మాది కూడా ఉంది ఆ రకంగా పోలీసులు వచ్చి ఏ చీటింగా ఏ ప్రజలు చూడడానికి నాయకులు చూడడానికి అంత భయమే నీకెందుకు నిజాయితీలో ఉంటే పారదర్శకం అంటారు ప్రజాస్వామ్యం అంటారు ఆయన అన్నాడు అని అని పోయినాడు ప్రజలు చీకుంటారు పోయినాడు ఈయన కూడా అదే గతి ఇటువంటి చర్యలు చేపడుతూ ఉంటుంది ఏది ఏమైనా పోలవరం అక్రమ అరెస్టులను భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు మొత్తం ఖండిస్తూ ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు గతంలో ఏమిచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు జరిపేదాకా దీన్ని ఈ పోరాటాన్ని ఆగేది లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా అప్రజాస్వామిక పోలీసు నిర్బంధాలను ముగించాలని దాన్ని ఆపు చేయాలని తక్షణం అరెస్ట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా విడుదల చేయాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం ప్రాజెక్ట్ని ఎత్తు 150 అడుగులు అని చెప్పి గతంలో చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు దాన్ని తగ్గిస్తే
130 అడుగుల కాంచేస్తే ఈ 545 గ్రామాలకి తాగునీటికి ఇబ్బంది. అదేవిధంగా ఏంటంటే కరెంటు విద్యుత్తును కూడా తయారు చేయడం కూడా సాధ్యం కాని పరిస్థితి. కాబట్టి ఇవన్నిటిని కూడా పెట్టుకొని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా ప్రాజెక్ట్ని పెండింగ్లో పెట్టే పద్ధతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి దీని మీద ఏంటంటే సిపిఐగా మేము ఆందోళన చేస్తూ ఉంటే ఎత్తు తగ్గించకూడదనే ఉద్దేశంతో మేము గతంలో చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు కూడా ఏంటంటే ఆ ప్రాజెక్ట్ని విజిట్ చేయడానికి సిపిఐ నాయకత్వం కొంతమంది ఆడ పోయి చూసి రావడానికి బయలుదేరితే అర్ధరాత్రి పూట ప్రతి కుటుంబాన్ని ఇళ్ళకి నాయకుల ఇళ్ళకంతా వచ్చి అక్కడ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం, ఆ రాష్ట్ర పార్టీ నాయకుల్ని కూడా అరెస్టులు చేయడం, ఆ పద్ధతిలో ఏంటంటే ఆ విధంగా ఏంటంటే అరెస్టులు చేసి ఒక భయప్రాంతాన్ని సృష్టిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం తొందరలోనే చెప్తారు. కాబట్టి ఇవాళ అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ని ఆ పద్ధతుల్లో పూర్తి చేయడానికి దానికంతా కూడా ఈ 150 అడుగులు పూర్తిగా తగ్గించి ఏ ఒక్క అడుగు కూడా తగ్గించకుండా దాన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పి మేము సిపిఐగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.